నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంతరించిపోతున్న కళలకు ప్రోత్సాహం యూట్యూబ్ ఛానల్ కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే జోగురామన్న బాలకేంద్రంలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభం హత్యన అంత్యక్రియల అనుమానం కేసు ఛేదించిన పోలీసులు ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుని ప్రణాళిక ప్రకారం హత్య వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అంతరించిపోతున్న కళలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారుడు మిట్టు రవి ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్ ఎమ్మెల్యే ప్రారంభించారు అంతరించిపోతున్న కళలు సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోసే దిశగా సమాజంలో వీటికున్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలిపేలా ఆదిలాబాద్కు చెందిన జాతీయ స్థాయి కళాకారుడు మిట్టు రవి చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళామతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం మిట్టు రవి ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి టీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్ కృష్ణ గణేష్ గోలిశంకర్ హర్ష బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు ప్రజల ఒక సాంప్రదాయాన్ని అలాగే ఏదైతే ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ నేడు గ్రామీణ ప్రాంతాలలో కథలు సంస్కృతులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వాటి ఆధారంగానే చరిత్రలు తెలుసుకోగలుగుతున్నామన్నారు అలాంటి వాటిని నేడు చరిత్ర తెలుసుకునేలా కళలు సంస్కృతులతో యూట్యూబ్ ఛానల్ ద్వారా పొందుపరచడంతోనే వాటి విలువలను ఇప్పటికీ తెలుసుకోగలుగుతున్నామని అన్నారు ఈరోజు మిట్టు రవి చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన కృషికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు మరి అయితే నశించిపోతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళలన్నీ కూడా మొత్తం నశించిపోయినాయి అసలు కనుమరుగైపోయింది దాన్ని పూర్తి స్థాయిలో అవన్నిటి కూడా మళ్ళీ ఈ సమాజానికి ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా మరి గ్రామీణ ప్రాంతంటువంటి కళలు ఆచారాలు సంప్రదాయాలు అవి ఎప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి కానీ అవి అంతరించిపోయినాయి కాబట్టి ఇలా మిట్టు రవి గారు అనేక రోజుల నుంచి అనేక ఆర్థిక స్తోమత లేకున్నా మరి రోజు ఎంతో కష్టపడి మరి కళాకారులను తయారు చేస్తూ కళలను మళ్ళా పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మిట్టు రవి గారు ఏది ఏమైనా నేను మిట్టు రవికి గతంలోనే ప్రామిస్ చేశాను మరి స్థానికంగా శాసనసభ్యునిగా బాధ్యత మరి లాంటి విషయంలో చెప్పినా ఇంక అనేక విషయాలు కూడా దృష్టి తీసుకురావడం జరిగింది నేను కూడా అది తమ్ముడు అనేక సందర్భం చెప్పినా కొంత ఆలస్యమైన ఎందుకంటే ఇటువంటి మరి కళాకారుడు ఇటువంటి కళలను పోషించేటటువంటి వ్యక్తి ఆయనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ద్వారా కానీ నా ద్వారా కానీ అన్ని రంగాల్లో కూడా సహాయ సహకారం అందిస్తాం పొన్నారి గ్రామంలో 100% వ్యాక్సినేషన్ సాధించి మొట్టమొదటి గ్రామంగా ప్రకటించే విధంగా గ్రామస్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిద్ధా పట్నాయక్ అన్నారు శుక్రవారం తాంసి మండలం పొన్నారి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు కోవిడ్ టీకాలు తమ గ్రామాలకే వచ్చి వేస్తుండటంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది ఇన్నాళ్ళు 10 డోసులుండే ఒక వాయల్ను ఓపెన్ చేస్తే 10 మంది వచ్చేంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది 100% వ్యాక్సినేషన్నే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా కరోనా టీకా పంపిణీని చేపడుతోంది దీంతో ప్రజల్లో మరింత అవగాహన పెరిగి వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు తాంసీ మండలం పొన్నారిలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ టీకా పంపిణీ తీరును పరిశీలించారు
వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బందితో పాటు ప్రజలతో మాట్లాడారు. టీకా పొందిన ప్రతి ఒక్కరికి సెకండ్ డోస్ ఎప్పుడు వేసుకోవాలనే విషయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. టీకా వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే తెలిపేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్తో పాటు స్థానిక మెడికల్ అధికారి ఫోన్ నంబర్ను ప్రతి కేంద్రం వద్ద రాసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్కు సూచించారు. కాగా అటు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ మొక్కలు నాటారు. గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రకృతి పనుల పురోగతిని డిఆర్డిఓ కిషన్, సర్పంచ్ సంజీవ్ రెడ్డి, ఎంపీడీఓ రవీందర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు, కరోనా నిబంధనల అమలును ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతుల నిర్వహణ, మధ్యాహ్న భోజన సమయంలో పాటిస్తున్న నిబంధనల గురించి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. గదిలో పడుతుంది, పరదలు కట్టడం మేడం, పరదలు కట్టి వరండాలని రెడీ క్లాస్ ఉంటాయి. ఎనభై శాతం కాలిన శవం కేసును పోలీసులు 5 రోజుల్లో చేయించారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కేసులో చురుగ్గా పాల్గొన్న పోలీసులను అభినందించారు. తలమడుగు మండలం దేవాపూర్ శివారులో ఇటీవల 80% కాలిన మృతదేహం లభించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జైనత్ మండలానికి చెందిన చైతన్య, పట్టణంలోని రామ్నగర్కు చెందిన కృష్ణవేణిలు ప్రధానమంత్రి కౌశల్ యోజనలో ల్యాబ్ టెక్నీషియన్లుగా శిక్షణలు పొందారని తెలిపారు. ఈ క్రమంలో కృష్ణవేణిని ప్రేమతో వేధించేవాడని విచారణలో తేలిందన్నారు. అయితే కృష్ణవేణి ఈ సంవత్సరం జూన్లో పెళ్లి చేసుకుందని, ఈ విషయం జీర్ణించుకోలేని చైతన్య ఇబ్బందులకు గురి చేసేవాడని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎక్కువ అవడంతో అతన్ని చంపాలని ప్రణాళికలు తయారు చేశారన్నారు. ఈ నెల 9వ తేదీన చైతన్యను ఇంటికి రమ్మని పిలిచిన కృష్ణవేణి అప్పటికే ఇంట్లో ఉన్న బంధువులతో కలిసి తలపై తీవ్రంగా కొట్టడంతో మరణించాడని తెలిపారు. శవాన్ని ఆటోలో తీసుకెళ్లి తలమడుగు దేవాపూర్ శివార్లో పెట్రోల్ పోసి కాల్చేందుకు యత్నించారన్నారు. 80% కాలిన శవం కేసులో తలమడుగు పోలీసులు విచారణ చేపట్టగా చైతన్య శవంగా గుర్తించారన్నారు. ఈ చనిపోయిన వ్యక్తి, అతని పేరు బి చైతన్య. అతను అక్యూజ్లో, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అయిన కృష్ణవేణి, వీళ్ళిద్దరూ కలిసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్లో ల్యాబ్ టెక్నీషియన్స్ ట్రైనింగ్ కలిసి చేసినారు. అప్పటి నుంచి చనిపోయిన వ్యక్తి బి చైతన్య ఆ అమ్మాయిని లవ్ చేయమని చెప్పేసి, పెళ్లి చేసుకోమని చెప్పేసి అనేక సార్లు వేధించడం జరిగింది. తను డినై చేసి ఈ సంవత్సరం 6వ నెలలో రాజశేఖర్ అనే వ్యక్తితో తనకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి చైతన్య తనను టార్చర్ చేస్తూ ఉండడంతో వాళ్ళు అతన్ని చంపేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ ఒకటి స్కెచ్ వేసుకున్నారు. ఇదే ప్లాన్లో భాగంగా కృష్ణవేణి చైతన్యకి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని చెప్పి పిలవడంతో చైతన్య బైక్ పైన తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత
ఆల్రెడీ ఇంట్లో ఏడుగు సభ్యులు హైడ్ చేసి ఉండి ఈ వ్యక్తి రావడంతో అతని మీద పారతోటి ఐరన్ పారతోటి తల మీద కొట్టి అతి కీరతకంగా చంపడం జరిగింది. ఆ ఏడుగురు వ్యక్తుల్లో ఇద్దరు జువెనైల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అలా చంపిన తర్వాత ఆ బాడీని ఒక మ్యాట్రెస్లో మొత్తం కూడా చుట్టి ఒక ఆటో బేరింగ్ నెంబర్ AP25W60887 ఈ ఆటోలో దాన్ని ప్యాక్ చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా అదే ఆటోలో ఇతర సామాన్లు కూడా పెట్టుకొని ఇల్లు షిఫ్ట్ చేస్తున్నామన్న నిపంతో వాళ్ళు ఆటోలో ఆ సామాను తీసుకొని వెళ్ళి తలమడుగు అవుట్స్కర్ట్స్లో ఆ దేవాపూర్ చెక్ పోస్ట్ దగ్గర వారి దగ్గర ఆ భార్యని పడేసి ఈ వెళ్తున్న ప్రయాణంలో వాళ్ళు పెట్రోల్ కూడా పర్చేస్ చేసుకున్నారు మావల పెట్రోల్ బంక్లో. ఆ మ్యాట్రెస్పై పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఈ 9వ తారీఖు చైతన్య మిస్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. ఆ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్న ప్రాసెస్లోనే ఈ 14వ తారీఖు ఈ భార్య దొరకడం, దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా చనిపోయిన వ్యక్తి ఆ మిస్సింగ్ వ్యక్తే చైతన్య అతని పేరు అని చెప్పి తెలియడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఈ అక్యూజ్ ఎక్కడున్నారు అనే ప్రాసెస్ని మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. విత్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ తోటి సీసీ కెమెరా ఫుటేజెస్ తోటి ఈ అక్యూజ్డ్ వాళ్ళు చేసిన ఈ క్రైమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళను ఇవాళ పట్టుకోవడం జరిగింది, అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని ఇప్పుడు కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కేసును తక్కువ రోజుల్లో ఛేదించిన పోలీసులకు అవార్డును అందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐలు రామకృష్ణ, పురుషోత్తం, కృష్ణమూర్తి, తలమడుగు ఎస్ఐ దివ్యభారతి తదితరులు ఉన్నారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్గా నియమించింది. కాగా విజయ డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి శుక్రవారం హైదరాబాద్ గండిపేటలోని బాజిరెడ్డి స్వగృహంలో ఆయన్ను కలిశారు. ఆర్టీసీ చైర్మన్గా నియామకమైన గోవర్ధన్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని బ్రహ్మంగారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యజ్ఞం, కుంకుమాచరణ తదితర పూజాది కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని ద్వారకానగర్ బ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో పూజారి మాధవ్ వేద మంత్రోచ్చారణల నడుమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాయజ్ఞం నిర్వహించగా దంపతులు పాల్గొన్నారు. కుంకుమ పూజతో పాటు ఇతర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే మహా అన్నదాన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు హనుమాన్లు, కిష్టయ్య, మీసాల స్వామి, అశోక్, నరసింహులు, దశరథ్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఘటనలో దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీపీ అరుణ్ ఆరోపించారు. బోత్ ఎమ్మెల్యే రాతడు బాపురావు హాజరైన కార్యక్రమాన్ని కొందరు నేతలు కావాలనే అడ్డుకున్నారని తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. మొన్న తలమడుగులో జరిగినటువంటి మరి ఏదైతే మా దళిత సంఘాలకు మరియు ఎమ్మెల్యే అది భూమి పూజ విషయంలో ఎమ్మెల్యే గారితో ఏదైతే వాగ్వాదం జరిగిందో అది దురదృష్టకరం. ఎందుకంటే మరి తలమడుగు మండల కేంద్రంలో ఏదైతే మా దళిత సంఘాలు ఎస్సీ కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేయదలిచినారో ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనే భవనం 2019లో మాకు శాంక్షన్స్ అయినాయి. తాంసీ, తలమడుగు, జైనతిట కొన్ని మండలాల్లో శాంక్షన్ అయినాయి. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 25 మండల కేంద్రాలలో ఆ బిల్డింగ్లు శాంక్షన్ కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా టెండర్కి పోయిన తర్వాత మేము
2019 ఫిబ్రవరిలో మరి ఇక్కడ ఇప్పుడు మేము కూర్చుండి మాట్లాడుతున్నటువంటి ఈ భవన ప్రాంగణం అదే ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం. మరి ఈ భవనానికి మేము 2019 ఫిబ్రవరి 5వ తేదీ రోజు స్థానిక మన గౌరవ శాసనసభ్యులు రాతోడి బాపురావు గారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకొని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఇది అదే భవనం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మా తలమడుగు దళిత సోదరులు కానివ్వండి, అక్కడ ఏదైతే మొన్నటి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కానివ్వండి, మరి అటువంటి కార్యక్రమాన్ని 3 సంవత్సరాల పాటు మరి వాళ్ళు ఎందుకు డిలే చేసిండ్రన్నది వారు ఒకసారి మననం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు మొన్న కూడా జరిగిన దాంట్లో ఎమ్మెల్యే గారు క్లియర్గా మాట్లాడుతున్న విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్లో క్లియర్గా మాట్లాడుతున్నారు. నేను నాకు ఒక 15 రోజుల గడువు ఇవ్వండి, 15 రోజుల తర్వాత ఈ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని మనం అందరం కూర్చుండుకొని సవివరంగా భూమి పూజ చేసి కొబ్బరికాయ కొడతానని చెప్పంగా కూడా మరి మా దళిత సోదరులే కానివ్వండి, మిగతా అక్కడ ఉన్న వేరే వేరే పార్టీల నాయకులు కార్యకర్తలే కానివ్వండి కావాలని చెప్పి మరి ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వెనుక నుంచి దళిత వ్యతిరేకి అని, దళిత పక్షపాతి అని, దళిత వ్యతిరేకి, మీరు దళితుల మీద ప్రేమ లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు డౌన్ ఉండడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. బేల మండలంలో పలు గ్రామాల్లో స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ కొనసాగుతోంది. దహగావ్ గ్రామంలో నిర్వహించిన క్యాంపులో శుక్రవారం ఎంపీపీ వనిత ఠాక్రే, ఎంపీడీఓ భగత్ రవీందర్, ఎంపీఓ సమీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకుని వారి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. నిర్మల్లో జరిగిన అమిత్ షా సభకు జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. శుక్రవారం డైట్ మైదానం నుంచి తరలిన వాహనాలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జెండా ఊపి సాగనంపారు. అటు బేల మండలం నుండి పలు గ్రామాల నుండి బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులను సంఘం జిల్లా నేతలు కలిశారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ పిలుపు మేరకు మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులకు ఆ సంఘం జిల్లా నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నను సంఘం నాయకులు ఆదిలాబాద్లోని టీటీడీసీలో శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇదిలా ఉంటే తాంసి మండల కేంద్రంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మున్నూరు కాపు కులస్తులు వినతి పత్రం సమర్పించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు సుగ్యం విఠల్, జిల్లా నాయకులు సందా అశోక్, కాళ్ళ విఠల్, శ్రీరామ్, వేణు, మహిళా నాయకురాళ్లు ప్రభ, బొడిగం మమత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అటు నేతాజీ చౌక్లో ఏబీవీపీ ఆధ్వర్యంలోనూ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలామున్నా, జోగురవి, వేణుగోపాల్, ఆదినాథ్, ప్రవీణ్, దినేష్ మటోలియా, మనోజ్ పవర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సర్దార్ వల్లభాయ్ కారణంగా హైదరాబాద్ సంస్థాన్ సెప్టెంబర్ 17 భారతదేశంలో విలీనమైందన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు సైతం అదే రోజు స్వాతంత్రం వచ్చిందన్నారు. అక్కడి ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయని, కానీ ఇక్కడ మాత్రం నిర్వహించడం లేదన్నారు. ఆనాటి ఉద్యమ నేతగా కేసీఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడిండు. సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ దినాన్ని
ఎందుకు ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించరని అటుపక్క కర్ణాటక ఇటుపక్క మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈ పండుగని నిర్వహిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ఏం రోగం వచ్చిందని ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాడు. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ ఆత్మగౌరవ నినాదంతోనైతే తెలంగాణ ప్రజలంతా కూడా ముందుండి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామో, ఈరోజు 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి గడిచినా కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించలేదు. అటు ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ చౌక్లో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ముందుగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎండ్రల నగేష్, ఏబీవీపీ సీనియర్ కార్యకర్త వెంకట్, జిల్లా కన్వీనర్ గణరత్ నరేందర్, కార్తీక్, ప్రశాంత్, మేకల మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు భీమరావు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ సాయుధ వారోత్సవాల పోరాటాల ముగింపు కార్యక్రమం సందర్భంగా అమరులకు ఘన నివాళులు అర్పించారు. నిజాం రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలను చేశారని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుంటూ పేదల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర నాయకులు భీమరావు అన్నారు. ఈ నెల 11 నుంచి చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపును శుక్రవారం సుందరయ్య భవనంలో నిర్వహించారు. ముందుగా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బండి దత్తాత్రి, లంక రాఘవులు, పూసం సచేన్, మయూరి ఖాన్, మసీఉల్లా ఖాన్, అశ్విని తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం రాకముందు, వచ్చిన తరువాత నిజాం పాలన దొరలు, రజాకారులు భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించి పేదలకు హక్కులు కల్పించడంలో కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషించాయని సిపిఎం రాష్ట్ర నాయకులు భీమరావు అన్నారు. ఈ సమయంలో 3,000 గ్రామాలు, 10 లక్షల భూములను పేదలకు పంపిణీ చేసిన ఘనత ఎర్ర జెండాలదన్నారు. కానీ చరిత్రలు తెలియకుండా నేడు ఇతర పార్టీలు అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు. ఎందరో మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా హైదరాబాద్ సంస్థాన్ తెలంగాణలో విలీనమైతే బీజేపీ తన సొంత డప్పు కొట్టుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన ఆగడాలు, అట్లాగే స్థానికంగా ఉండేటువంటి దొరలు ప్రజలపైన చేయించినటువంటి పీడన, వెట్టిచాకిరి పైన తిరుగుబాటుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు నైజాం కింద ఉన్నటువంటి దొరలు, అట్లాగే దొరల చేతుల్లో ఉన్నటువంటి అధికారులు, దొరల ప్రైవేటు గుండాలు ప్రజలపైన పీడించి వాళ్ళు పండించిన పంటలు ఎక్కువ భాగం పన్నుల కింద తీసుకున్నారు. అట్లాగే స్థానిక అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి సరుకుల ఏర్పాటు చేయించడం, వాళ్ళకు తిండి ఏర్పాటు చేయించడం, వంట చేయించడం, వంట వడ్డన దగ్గర నుంచి అన్ని రకాలుగా వాళ్ళని వెట్టి చేయించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పీడనకి, దోపిడికి వ్యతిరేకంగా ఆ రోజు సంఘం ఏర్పాటు చేసి ప్రధానంగా ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదల సంఘం, పేదల విముక్తి సంఘం, అట్లాగే గుత్పల సంఘం లాంటివి ఏర్పాటు చేసి దొరలపైన, అధికారులపైన తిరుగుబాటు చేసి దాదాపు 3,000 గ్రామాల్ని, 10 లక్షల ఎకరాల భూముల్ని విముక్తం చేసి ప్రజలకి ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. కుల ధృవ పత్రాలు లేక బంజారా కులస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బంజారా కులస్తులు అన్నారు. శుక్రవారం బేల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేయాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కుల ధృవీకరణ పత్రాలు రాకపోవడంతో బంజారా కులస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎక్కడికి వెళ్లినా కుల ధృవీకరణ తప్పనిసరిగా అడుగుతున్నారని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న పాత ఆధారాలతోనైనా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని బంజారా కులస్తులు కోరారు. శుక్రవారం బేల మండలంలోని పలు గ్రామాల బంజారా కులస్తులు
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు శ్యామరావు, రోహిదాస్, సీతారాం, పలు గ్రామాల సర్పంచులు చరణ్ సింగ్, వినోద్, సీతారాం, సుమన్బాయి, గ్రామ పెద్దలు మాధవ్, యశ్వంత్, దశరథ్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. मैं दो साल से कर रहा हूँ, ये पूरा देख रहा हूँ, वो 90 हो गया. ఈ సందర్భంగా బంజారా కులపెద్ద రోహిదాస్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా బంజారా కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదన్నారు. 1977 రికార్డుల్లో ఉన్నా ఇక్కడ నివసిస్తున్న బంజారాలు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేక విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మేము లంబాడీస్ ఎంత క్యాస్ట్ గురించి చాలా బాధపడుతున్నాం. మా పిల్లలు ఇలా స్కూల్ స్టార్ట్ అయ్యి 17 రోజులైనా కూడా మాకు క్యాస్ట్లు దొరకడం లేదు. మేము హాస్టల్కి వెళ్ళాలన్నా, మేము స్కూల్కి పంపాలన్నా, కాలేజీకి పంపాలన్నా మేము చిన్న ఒక పని చేద్దామంటే, చిన్న మీటర్ పెడదామంటే కూడా మాకు క్యాస్ట్ అవసరం. మాకు 77 నుంచి 77 ఆధారంగా మాకు క్యాస్ట్లు ఇస్తే బాగుంటుంది. మేము ఏజెన్సీ అడుగుతలేము. ఏజెన్సీ మాకు 1915తో ఉందని మాకు కూడా తెలుసు. కానీ ఈ క్యాస్ట్ గురించి కూడా 1915ది ఆధారాలు అడుగుతున్నారు కాబట్టి మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మాకు క్యాస్ట్లు ఎంఆర్ఓ గారు త్వరలోనే క్యాస్ట్లు 77 ఆధారం మీదుగా మాకు తొందర జారీ చేయాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థను భారతదేశం విలీనమైందని, అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సిపిఐ పార్టీ నాయకులు అరుణ్ కుమార్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే హైదరాబాద్ సంస్థాన్ భారతదేశంలో విలీనమైందని సిపిఐ పట్టణ నాయకులు అరుణ్ కుమార్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుంటాల రాములు, కేశవ్, సట్వాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటాలతో నిజాం సర్కార్ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ సంస్థాన్ను భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. కానీ చరిత్ర వక్రీకరించే విధంగా కొందరు పార్టీలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో విలీనం చేయాలని కమ్యూనిస్టులు చేపట్టిన పోరాటాల ఫలితంగా 1978 సెప్టెంబర్ 11 మిలిటరీ యాక్షన్ ప్రారంభమైందని, 17 సెప్టెంబర్న విలీనం చేశారని చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం నవాబ్ అయిన హైదరాబాద్ రాష్ట్ర నవాబు భారతదేశంలో విలీనం కాకుండా తానే స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం మీద రైతాంగ పోరాటం. దీంట్లో నిజాం వ్యతిరేకంగా నిజాం ప్రభుత్వం నిజాం రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని పట్టుదలతోటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేసి 1948 సెప్టెంబర్ 11 నాడు మిలిటరీ యాక్షన్ తెలంగాణ మీద జరిగింది. దాని తర్వాత 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు విముక్తి కల్పించడం జరిగింది. దీని వెనుక కమ్యూనిస్ట్ పార్టీ యోధాను యోధుల త్యాగాలు ఎంతో ఉంది. దాని తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధాన్ని పెట్టడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, జైల్లో పాలు చేయడం, దీంతో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి నష్టం చేసి మళ్ళీ 52లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు
సగం అసెంబ్లీలో స్థానాలు గెలవడం జరిగింది. దాంతో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని చేయడం పూర్తిగా స్ఫూర్తితోటి అదే స్ఫూర్తితోటి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికీ కూడా తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాడి విజయం సాధించడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం వినూత్న కార్యక్రమాలు చేపట్టి వైఖరిని ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ఆపి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అర్ఫత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి చిరు వ్యాపారాలను చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. టీ, షూ పాలిష్, కూరగాయలను అమ్ముతూ ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, నాహీద్, సామ రూపేష్ రెడ్డి, మల్లయ్య, చంద్రాల రాహుల్, శ్రీకాంత్, సుధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు అర్ఫత్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యాయని, నేడు భిక్షాటన, చిరు వ్యాపారాలు చేస్తూ వారి వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోదీ జబ్ సే దేశ్ కే ప్రధాన్ మనీ బనే హే తబ్ సే హమారే దేశ్ కో నజర్ లగ్ చుకీ హే జో ప్రధాన్ మంత్రీ నే एक साल में 2 करोड़ नौकरियां देने का वादा किया था, आज वो उनके उद्योगपति दोस्तों के साथ देश को बेच रहे हैं। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతరించిపోతున్న కళలకు ప్రోత్సాహం యూట్యూబ్ ఛానల్. కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే జోగురామన్న, బాలకేంద్రంలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభం. హత్యన అంత్యక్రియల అనుమానం కేసు ఛేదించిన పోలీసులు ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుణ్ణి ప్రణాళిక ప్రకారం హత్య. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.